ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. యూదా రాజుల చరిత్ర ఈ కార్యక్రమానికి మరొకసారి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గతవారం యూదా రాజులను మనం పరిచయం చేసుకున్నాం. ఇస్రాయేల్ ప్రజలను రెండు భాగాలుగా విడిపోయినప్పుడు వారిలో ఒక భాగం యూదా రాజ్యమని మరొక భాగం ఇస్రాయేల్ రాజ్యం అని మనం చదువుకున్నాం. యూదా రాజ్యాన్ని 20 రాజులు పరిపాలించారు. అందులో మొదటి రాజు రెహబాము గురించి గతవారంలో మనం తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంది, చూడండి. రెహబామును గురించిన అనేక ఆధ్యాత్మిక విషయాలు ఆ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఈరోజు రెహబాము తర్వాత వచ్చిన ఆయన కుమారుడైన అబియాము గురించి నేర్చుకుందాం. రెహబాము చనిపోయిన తర్వాత రెహబాము స్థానంలో అతని కుమారుడు అబియా రాజుగా పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఇతని గురించి బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 15:1-8 దినవృత్తాంతముల 2:13 ఈ అబియాము గురించి వ్రాయబడింది. అబియాము అనే మాటకు అర్థం యెహోవా నా తండ్రి అని అర్థం. ఈ అబియాకు మరొక పేరు ఉంది, అబియాము. దేవుని వాక్యం మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం 14:31 అబియా పేరు అబియాము అని కూడా ప్రొనౌన్స్ చేయడం జరిగింది. ఇతని తల్లి పేరు మికాయా. ఇతడు కూడా తన తండ్రి వలె దేవుని కొన్ని సందర్భాల్లో మరిచి దేవుని మార్గాలను విడిచి తిరిగినప్పటికీ సరి అయిన సమయంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టి దేవుని దయ ఇతను పొందుకోగలిగాడు. ఈ అబియాము గురించి మనం ఆలోచన చేస్తుంటే ఇతడు కూడా దాదాపుగా 14 భార్యలను వివాహమాడాడు. 22 కొడుకులు, 16 కూతుర్లు ఈ అబియాకు ఉన్నట్లుగా వాక్యం మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో అబియాము అనే పేరు కలిగిన వ్యక్తులు దాదాపుగా 9 ఉన్నారు. 9 అబియా అనే పేరు కలిగిన వారు ఉన్నారు. అందులో 7 పురుషులైతే 2 స్త్రీలకు అబియా అనే పేరు పెట్టబడింది. అబియా అనే మాటకు అర్థం యెహోవా నా తండ్రి. కానీ ఇతడు దేవుణ్ణి తండ్రిగా కాకుండా తన సొంత ఆలోచనలు తండ్రిగా చేసుకున్నాడు. కాకపోతే ఒక సందర్భంలో దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. ఈ అబియా గురించి మనం ఆలోచిస్తుంటే రెహబాము చనిపోయిన తర్వాత పరిపాలనకు వచ్చాడు. ఓ ప్రక్కన యూదా రాజ్యాన్ని అబియా పరిపాలిస్తుంటే మరొక ప్రక్కన ఇస్రాయేల్ రాజ్యం ఉత్తర రాజ్యంలో యరోబాము పరిపాలన చేస్తున్నాడు. ఒక దినాన యరోబాము అబియా మీదకి యుద్ధానికి వచ్చాడు. దాదాపుగా 800,000 సైన్యాన్ని వెంట పెట్టుకొని ఈ అబియా మీదకి దాడి చేసినప్పుడు అబియాకు మాత్రం 400,000 సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి యుద్ధాన్ని చేస్తాడు. యుద్ధానికి ముందు అబియా ఆ రాజుతో మాట్లాడుతూ, మీరు దేవుని నిబంధన మర్చిపోయిన వారు, మేమైతే దేవుని నిబంధన మర్చిపోలేదు, దేవుడే మాకు అధిపతి, దేవుడే మాకు తోడుండేవాడు, ఆయనే మాకు విజయాన్ని ఇస్తూ నడిపిస్తున్నాడు. ఒకళ్ళు మీరు మా మీద యుద్ధానికి వచ్చినప్పటికీ మా దేవుడు మాకు తోడే ఉంటాడు కాబట్టి మేము ఓడిపోమని విశ్వాసంతో ధైర్యంతో మాట్లాడతాడు. ఆ తర్వాత యుద్ధం జరుగుతుంది. దాదాపుగా యరోబాము సైన్యంలో 500,000 చనిపోతారు. దేవుణ్ణి ఆశ్రయించిన కారణం చేత అబియా అతని సైన్యమంతా కూడా ప్రజలంతా కూడా బహుగా వృద్ధి పొంది ఆశీర్వదించబడతారు. ఆ తర్వాత యరోబామును దేవుడు మొత్తినందున అతను మరణించాడు. అబియా పరిపాలన చేస్తున్నంతకాలం యరోబాము మరి ఇంకెన్నటికీ హెచ్చు లేకుండానే చనిపోయాడని వాక్యం ఉంది. ఆ తర్వాత యరోబాము చనిపోయాడు. కొంతకాలం పరిపాలన చేసిన తర్వాత అబియా కూడా చనిపోయినప్పుడు అతని కుమారుడు పరిపాలనలోనికి వచ్చాడు. ఇది అబియా గురించిన క్లుప్త వివరణ. దినవృత్తాంతముల 2:13 ఇతని గురించి చాలా స్పష్టంగా మనం చదవగలుగుతాం. అయితే ఈరోజు ఈ అబియా గురించిన కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ముందుగా చెప్పాను కదా, 9 బైబిల్ గ్రంథంలో అబియా అనే పేరు కలిగిన వ్యక్తులు ఉన్నట్లుగా వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. ఇతని గురించి మనం ఆలోచన చేస్తే ఇతను యుద్ధానికి వెళ్ళినప్పుడు యరోబాముకి 800,000 సైన్యం,
ఇతనికి మాత్రం 400,000 మంది సైన్యం. కానీ దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. అవును, కొన్నిసార్లు శత్రువు యొక్క బలం మన బలం కంటే ఎక్కువగా కనిపిస్తుంటుంది. శత్రువు యొక్క పన్నాగాలు మన వేసుకునే ప్రణాళికల కంటే గొప్పగా బలంగా ఉంటాయి. దేవుడు తన ప్రజలకు విజయాన్ని ఇవ్వాలనుకుంటే ఆ విజయం తన ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలు బలం మీద ఆధారపడి ఉండదు, కానీ దేవుని మహాకృప వలన మాత్రమే సాధ్యమవుతుంది. కొంతమంది అనుకుంటారు, నేను బాగా కష్టపడితే దేవుడు నాకు కృప చూపిస్తాడు. కష్టపడాలి మనం, ప్రయాసపడాలి, కానీ కృప చూపేది మాత్రం దేవుడే. దేవుడు కార్యం చేయాలి అనుకుంటే అఫ్కోర్స్ మనం చేయాల్సిన పని మనం చేయాలి, కానీ మనం చేసిన పని ద్వారా మాత్రమే దేవుడు అద్భుతాలు చేస్తాడు అనుకోవడం ఒకంత దేవుణ్ణి తక్కువ చేయడమే. దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుని మీద ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు గొప్ప కార్యాలు జరిగిస్తారు. మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే మనకు శక్తి సామర్థ్యాలు అనుగ్రహించి భాగ్యము సంపాదించుకున్నట్లుగా ఆశీర్వదించేవాడు ఆయనే. ద్వితీయ ఉపదేశకాండం 8వ అధ్యాయం 18వ వాక్యంలో ఆ వాక్యం మనం చదవగలుగుతాం. నీవు ఎప్పుడైతే ప్రభువుని జ్ఞాపకం చేసుకొని నీ బలము, నీ బలహీనతలు, నీ శక్తియుక్తులు, నీ సామర్థ్యాలన్నీ ప్రక్కన పెట్టి ప్రభువ నీవే నా ఆధారం, నీవే నాకు విజయాన్ని ఇచ్చేవాడు, నా ప్రయత్నాల వల్ల కాదు కేవలం నీ కృప వలన మాత్రమే ఏ కార్యమైనా సాధించగలను అని ప్రభు మీద ఆధారపడగలిగితే దేవుడు నీకు ఖచ్చితంగా విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యాలు మనం చూస్తే దేవుడు విజయాన్ని ఇవ్వడానికి ఆయనకు మన సహాయము, మన వస్తువులు, మన ఆయుధాలు ఏమి అవసరం లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే, నాకు బలం ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కాబట్టి ఏ పనైనా చేసేద్దాం అనుకుంటారు. కీర్తన 20వ కీర్తన 7వ చరణం చదివితే కొంతమంది గుర్రములు బట్టి, రథములు బట్టి అతిశయపడతారు. నాకు అది ఉంది, ఇది ఉంది, ఓ నేను బాగా చదువుకుంటున్నాను, కష్టపడి చదివాను కాబట్టే నేను విజయాన్ని సాధించేశాను అనుకుంటాను. అఫ్కోర్స్ నువ్వు కష్టపడినప్పుడు ప్రభు నీకు కృపనిచ్చాడు, కాకపోతే దేవుడు సహాయం చేయకపోతే మన ప్రయాసం అంతా వ్యర్థమే కదా. బైబిల్ గ్రంథంలో, అపోస్తుల కార్యముల గ్రంథంలో స్కెవయు అనే ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, అతనికి కొడుకులు ఉన్నారు. పౌలు ఆ ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ యేసుక్రీస్తు నామం పేరట దయ్యాలను వదలగొడుతూ ప్రజలకి మేలు చేస్తున్నప్పుడు ఈ స్కెవయు యొక్క కుమారులు అనుకున్నారు, మేము దయ్యాలు వదలగొట్టలేమా, మాకేం అంత శక్తి లేదా, మా నాన్నగారు ప్రధాన యాజకుడు కదా అని యేసునామాను ఉచ్చరిస్తూ ఆ దయ్యం ముందు మాట్లాడితే ఆ దయ్యం వారిని లోపరుచుకుంది, కొంతమందిని వస్త్రహీనులుగా చేసింది. నేను యేసును ఎరుగుదును, పౌలును ఎరుగుదును, మీరెవరో నాకు తెలియదు అని ఆ దయ్యం వారి మీద తిరగమంటుగా మన వాక్యలో చూస్తుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఏదైనా చేయగలనని, దేవుని సహాయం లేకపోతే, దేవుని జ్ఞానం నీకు లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా అంతే వ్యర్థమే. అసలు ప్రభువు నీ జీవితంలో లేకపోతే, ప్రభువుకి నీ హృదయంలో చోటు లేకపోతే, దేవుని వాక్యానికి నీవు విలువ ఇవ్వకపోతే విజయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన చేద్దాం. అబియా దేవుణ్ణి సహాయం ద్వారా మాత్రమే విజయాన్ని సాధించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. 108:13 చదివితే దేవుని వలన మనం సూర్యకార్యాలు జరిగించగలుగుతాం. మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన విశ్వసించిన వారి జీవితాల్లో ఆయన శక్తి సామర్థ్యాల వలన గొప్ప కార్యాలు జరుగుతాయి. అబియా దేవుని సహాయం వలన విజయాన్ని సాధించాడు. రెండవదిగా ఆలోచన చేస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో శత్రువుతో మాట్లాడుతున్నప్పుడు, యరోబాముతో మాట్లాడుతున్నప్పుడు ఈ అబియా దేవుని నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నిబంధన చేశాడు ఏమని, దావీదుకు వాగ్దానం చేశాడు, నిత్యము నీ ఇంట ఒక దీపం ఉండక మానదు అని. కాబట్టి దావీదు తర్వాత రెహబాముకు ఆ స్థానం ఇచ్చాడు. రెహబాము తర్వాత మేమున్నాం, అంటే వాస్తవానికి దావీదు తర్వాత సొలొమోను, సొలొమోను తర్వాత రెహబాము. రెహబామును మీరు చిన్నపిల్లలను చేసి వయసు రాకమునుపే అతను పరిపాలన చేస్తున్నప్పుడు మీరు అతని మీద దాడి చేసి చంపేశారు. అయితే దేవుడు తాను చేసిన నిబంధన మర్చిపోయేవాడు కాదు, మమ్మల్ని ఇంకా మిగిల్చాడు, ఎందుకంటే ఆయన నిబంధన నెరవేర్చడానికి అని అబియా దేవుని నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజమే, మనం దేవుని వాగ్దానాలు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, దేవుడు మనకిచ్చిన ప్రమాణం, వాగ్దానం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో జీవితంలో గొప్ప ధైర్యం, భరోసా ఉంది. ఆయన అత్యధికములైన అమూల్యమైన వాగ్దానాలు మనకిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వలన మనకు పొందుకున్న ప్రతి వాగ్దానం కూడా ఆయన యందు ఆమేన్, అవును అన్నట్లుగానే ఉన్నాయి.
భూమి ఆకాశములు గతించిపోతాయేమో కానీ దేవుని మాటలో ఒక సున్నాయినను ఒక పుల్లైనను తప్పిపోదని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు ప్రార్థన చేయాలి. మనుషులు వాగ్దానాలు ఇవ్వడానికి త్వరపడుతుంటారు. అలా చేద్దాం, ఇలా చేస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పడానికి, వాగ్దానం ఇవ్వడానికి త్వరపడుతుంటారు. వాటి నెరవేర్చే విషయంలో మాత్రం వెనుకబడిపోతుంటారు. రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎన్నో వాగ్దానాలు కురిపిస్తుంటారు. మేము గెలిస్తే అది చేస్తాం, గెలిస్తే ఇలా చేస్తాం, గెలిస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తాం, గెలిస్తే అది మాఫీ చేస్తామని. అయితే గెలిచిన తర్వాత ఎంతమంది వాటిని నెరవేరుస్తున్నారు, ఎంతమంది ఆ వాగ్దానాన్ని కట్టుబడి ఉంటున్నారనేది మనందరికీ తెలిసిందే కదా. దేవుడు వాగ్దానం చేస్తే కేవలం వాగ్దానం చేయడానికి మాత్రమే కాదు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేంతవరకు ప్రభు నిద్రపోడు. దేవుడు నీ జీవితంలో ఏదైనా వాగ్దానం చేశాడా, ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్నావా, అది రైట్ టైంలో నెరవేరేంతవరకు నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థనలో ప్రతిదినం ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు సందులో ఆయన చిత్తానుసారంగా అడిగినట్లయితే వాగ్దానం నెరవేరుస్తాడు. భూమి ఆకాశములైన గతించిపోతాయి, ఆయన మాట ఏది కూడా తప్పిపోదు. ఆయన సత్యవంతుడు, నమ్మదగినవాడు, అబద్ధమాడేవాడు కాదు. నీ జీవితం ఏదో ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ప్రభు వాక్యరూపకంగానో దైవ సేవకుల ముఖాంతరంలో నుంచి లేదా దర్శన రూపంగా నీతో మాట్లాడాడు, ఆ మాట ఎప్పుడు నిరర్థకం కాదు కదా. పాత నిబంధన కాలంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు వస్తుండేవారు. వారు దేవుడి నుండి దర్శనం రాకపోయినా, దేవుడు వారికి చెప్పకపోయినా ప్రభు మాకు చెప్పాడు చెప్పాడని ప్రజలను మభ్యపెడుతుండేవారు. అందుకోసం నిజమైన ప్రవక్తలు ప్రభుని అడిగారయ్యా, వారైతే అబద్ధపు మాటలు చెప్పి అందరిలోని కూడా తమను తాము హెచ్చించుకుంటున్నారు, మరి ఎలాగా ఒక వ్యక్తి అబద్ధ ప్రవక్త లేదా నిజమైన ప్రవక్త అని ఎలా తెలుస్తుంది మాకు చెప్పు అంటే ప్రభు అంటాడు, ఎవరైనా ప్రవక్త అని పేరు చెప్పుకొని దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్కు అని చెబితే అది నెరవేరితే నా మాట, నెరవేరకపోతే అబద్ధపు మాట అని గుర్తించండి అన్నాడు. అవును, నిజమైన ప్రవక్త దేవుని ఆత్మతో నింపబడిన వాడు దేవుని మాటను సత్యముగా ఉన్నది ఉన్నట్లుగా పలుకుతాడే కానీ లేనిపోని మాటలను అబద్ధపు మాటలను ఎప్పుడు చెప్పడు, చెప్పి తన మీదకి నష్టాన్ని శాపాన్ని తెచ్చుకోడు. ఇలాంటి చాలామంది ప్రభు వారికి ఏమి చెప్పకపోయినా సరే నాకు దేవుడు అది చెప్పాడు, ఇది చెప్పాడు, అలా మాట్లాడుతున్నాడని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రవక్తల పేరుట చాలామంది ప్రజలను మోసం చేస్తున్నారు. యేసు ప్రభు చెప్పారు, అంతే దినాల్లో మనుషు కుమారుడు రెండోసారి వచ్చే దినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారు మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పారు. ఓ ప్రాంతంలో ఓ పాస్టర్ గారు ఓ విశ్వాస దగ్గరికి వెళ్ళి, అమ్మా మీ ఇంట్లో 7 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు పెట్టమని దేవుడు చెప్తున్నాడు, మీ ఇంట్లోనే ఉపవాస ప్రార్థన చేయమన్నాడంటే, సరే పాస్టర్ గారు చేయండి, అందుకంటే మాకేం లాభం ఉంటుంది. ఆ 7 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆయనకి కావలసినవన్నీ కూడా కొనిపించుకోవడం, దేవుడు చెప్పాడమ్మా నాకు ఇది కొనిమ్మని, దేవుడు చెప్పాడమ్మా నాకు అది ఇవ్వమని లేనిపోని మాటలని చెప్పి చివరికి వచ్చేటప్పటికి ఆ ఇంట్లో ఉన్న బంగారం బట్టలు అవన్నీ కూడా ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఎంత విచారం! చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతున్నారు. దేవుడు చెప్తున్నాడు నీ ఏటీఎం కార్డులో ఈ నెంబర్లు ఉంటాయి, ఇదిగో నీ అకౌంట్లో డబ్బులు పడతాయి, ఇప్పుడే నీ అకౌంట్ చెక్ చేసుకో 15,000 20,000 పడతాయి. దేవుడు అన్యాయిస్తురా, దేవుడు బ్యాంకులను లూటీ చేసేవాడా? నువ్వు సంపాదించకుండా నీ దగ్గర లేకుండా వేరే వాళ్ళ అకౌంట్లోంచి నీ అకౌంట్లోనికి అన్యాయంగా దౌర్జన్యంగా చేసేయడానికి నీకు లాగే దేవుడు ఏమైనా అబద్ధికుడు అనుకుంటున్నావా? చాలామంది అలాంటి అబద్ధికుల మాటలు విని మోసపోతున్నారు. దేవుని మాటని జ్ఞాపకం చేసుకుంటే ఆయన నిబంధన ఎప్పుడు మీరిపోయేవాడు కాదు, ఆయన తన నిబంధన తన ప్రజలతో నెరవేర్చేవాడు. అబియ శత్రువు ఎదుటి ఉన్నప్పుడు దేవుని నిబంధనని జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే ఈ అబియ దేవుణ్ణి ఆశ్రయించాడు. 18వ వచనం చదివితే అబియ తన ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆశీర్వదించి వర్ధిల్లినట్లుగా బైబిల్ వాక్యాలు మనం చూస్తున్నాం. ఇలాంటి నువ్వు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? లేదా నీకున్న డబ్బు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీకున్న వారిని ఆశ్రయించి మోసపోతున్నావా? ప్రభువును ఆశ్రయించిన వారికి ఎన్నో మేలులు బైబిల్లో ఉన్నాయి. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన పరిశుద్ధ సన్నిధిని, ఆయన నడవడికిని ఎవరైతే ఆశ్రయించి బ్రతుకుతారో దేవుడు ఇప్పుడు వారిని విడిచిపెట్టేవాడు కాదు. దేవుని వాక్యం మనం చూస్తే దేవుని ఆశ్రయించే వాళ్ళకి దేవుడు ఎన్నో మేలులు దాచిపెట్టాడు.
ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం చదివితే దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఆయన తోడుగా ఉంటాడు, ఆయన హస్తము తోడుగా ఉంటుందని వాక్యం ఉంది. కీర్తన 5వ కీర్తన 11వ చరణం చదివితే దేవుణ్ణి ఆశ్రయించు వారు ధన్యులు అని ఉంది. 31వ కీర్తన 19వ చరణంలో దేవుని ఆశ్రయించు వారికి దేవుడు గొప్ప మేలు సిద్ధపరిచాడు. 34వ కీర్తన 10వ చరణంలో దేవుని ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువై ఉండదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆమోస్ 5:6 చెబితే దేవుని ఆశ్రయించు వారు బ్రతుకుతారని ఉంది. ఈరోజు నీ జీవితంలో నిజంగా ఆశీర్వాదం పొందాలనుకుంటున్నావా? నువ్వు నిజంగా బ్రతకాలనుకుంటున్నావా? నీ జీవితంలో వర్ధిల్లే అనుభవం కలిగి అనేకులకు దీవెనకరం ఉండాలనుకుంటున్నావా? లేకపోతే ఎండిపోయిన జీవితం, మూడుబారిపోయిన జీవితంతో ఉండిపోవాలనుకుంటున్నావా? కొంతమంది దేవుని ఆశ్రయించరు కానీ లోకస్తులు చెప్పే మాటను బాగా ఆశ్రయిస్తుంటారు. బైబిల్ గ్రంథంలో హిస్కియా అనే రాజు ఉన్నాడు. ఆయనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త వచ్చి నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పగానే గోడ తట్టు తిరిగి తన దేవునికి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుని సేవకుడు మళ్ళీ వెనకొచ్చి అంటున్నాడు, ప్రభుని కన్నీళ్ళు చూశాడు, నీ ప్రార్థన విన్నాడు, 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచాడు, పొడిగించాడని ఓ చక్కని వాగ్దానం ఇచ్చాడు. నువ్వు చచ్చిపోతావా, ఇల్లు చక్కబెట్టుకో అని దేవుని సేవకుని ద్వారా ప్రభు మాట్లాడినప్పుడు అతడు మంత్రగాళ్ళ దగ్గరికి, సోదిగాళ్ళ దగ్గరికి, కర్ణ పిశాచకుల దగ్గరికి, తాయిత్రులు కట్టేవాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుని ఆశ్రయించాడు. చాలామంది తమ జీవితంలో ఏదైనా రోగం వచ్చినప్పుడు, జ్వరం వచ్చి ఒక 1 వారం రోజులు తగ్గకపోతే వెంటనే ఎక్కడెక్కడికో పోతారు, భూత వైద్యులను సంప్రదిస్తుంటారు. వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు ముడుపులు అన్నీ చెల్లించుకొని కాళ్ళకి చేతులకి తాళ్ళు కట్టించుకొని తాయిత్తులు కట్టించుకొని, అది ఎంత మూఢనమ్మకం! మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు పుడుతూనే ఉంటారు. నీ దగ్గర ఉన్న డబ్బులు ఆగేద్దామని, నీ దగ్గరున్న సమస్తం కూడా దోచేసుకుందామని కొంతమంది అలాంటి వాళ్ళు బయలుదేరుతారు. దానివల్ల నీకేమైనా లాభం ఉంటుందా? అమ్మా, మా ఇంట్లో ఏం కలిసి రావట్లేదు ఈ మధ్యకాలంలో, ఎందుకో అనారోగ్యం పాలైపోతున్నాం, సంపాదించింది మిగలట్లేదు అంటే ఎవరో చెప్తారు, ఇదిగో మీ ఇంట్లో వాస్తు బాగాలేదు, మీ ఇంట్లో ఆ మూల బరువు ఎక్కువైపోయింది, లేకపోతే ఇంట్లో ఇలా ఉంది అలా ఉంది కాబట్టి మీ ఇంట్లో ఇది కలిసి రావట్లేదు అని లేనిపోని కబుర్లని చెప్తుంటే, మూఢనమ్మకాల ముసుగులో చదువుకున్న వారు కూడా చాలామంది మోసపోతూ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. ఒక ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి, 1st క్లాస్ బాగా చదువుకునే అమ్మాయే, కానీ ఎగ్జామ్స్కి వెళ్ళనని మొరాయించింది. అప్పటికే 1-2 ఇయర్స్ చాలా మంచి మార్కులతో పాస్ అయింది. 3rd ఇయర్ ఎగ్జామ్కి వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళనని మొరాయించింది. తన తల్లి ఎంతో బతిమాలింది, కానీ వెళ్ళనంటే వెళ్ళనంది. ఎందుకమ్మా ఎగ్జామ్స్కి ఎందుకు వెళ్ళు, రాసిన ఫెయిల్ అయిపోతాను మమ్మీ నేను, వెళ్ళనంతే, ఎవరు చెప్పారు ఫెయిల్ అయిపోతాను, అంతే నేను ఫెయిల్ అయిపోతాను. విషయం ఏంటంటే ఒకరోజు ఆమె ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కంప్యూటర్ రోబో ఒకటి, జ్యోతిష్యం చెప్పే కంప్యూటర్ రోబోలు ఉంటాయి, 15 రూపాయలు 20 రూపాయలు ఎంతో పెడితే హెడ్ ఫోన్స్ లాంటిది చెవిలో పెట్టి జరగబోయే వాటన్నింటినీ కంప్యూటర్ మహిమతో చెప్పేస్తామని చెవి అమ్మ అక్కడికి వెళ్ళి చెప్పించుకుందంట. ఇదిగో నీ విద్యలో నువ్వు రాణించలో ఫెయిల్ అయిపోతావు అని చెప్పగానే క్లాస్ 1st వచ్చే అమ్మాయి ఎలాగో చెప్పేసింది కదా, నేను ఎందుకు పాస్ అవ్వలే అని భయం పెట్టేసుకుని ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వడం మానేసింది. ఆ తర్వాత ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం ధైర్యపరిచే మాటలు చెప్పిన తర్వాత వెళ్ళింది, ఎగ్జామ్స్ పాస్ అయింది. ఇలాంటి చాలామంది ఇలాంటి నెగిటివ్ మాటలు చెప్పేవారు వెనకాల వెళ్ళి జీవితాన్ని నష్టపోతున్నారు. నీవు కూడా ఒకవేళ అలాంటి వాటిని ఆశ్రయిస్తున్నావేమో. బైబిల్ గ్రంథంలో సౌలు చక్రవర్తి దేవుని ఆశ్రయించినంతకాలం అభివృద్ధి చెందాడు. దేవుని విడిచిపెట్టి కర్ణపిశాచాలు, సోదిగాండ్రు, శకునాలు చెప్పేవాళ్ళు, మంత్రగాల దగ్గరికి వెళ్ళినప్పుడు అతను నష్టపోయాడు. నీవు కూడా దేవుని ఆశ్రయించు. నీ కష్టకాలంలో, నీ ఇబ్బంది సమయంలో, కొరతలు ఎక్కువైపోయినప్పుడు ప్రభుని ఆశ్రయించు. ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు తక్కువై ఉండదు, ఏ మేలు కొదువుగా ఉండదని వాక్యం తెలియజేసింది. ఈ అభియ తన కష్టకాలంలో ప్రభువును ఆశ్రయించి అభివృద్ధి చెందినట్టుగా 18వ వాక్యం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆలోచన చేస్తే ఇతను గుర్తించాడు. 10వ 12వ వచనం దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ వచనంలో దేవుడు మాకు తోడై ఉన్నాడు, మాకు అధిపతి అయి ఉన్నాడు. నిజంగా ఎంత ధన్యకరమైన మాట! మా దేవుడు మాకు అధిపతి అయి ఉన్నాడు కాబట్టి మాకు ఆయన తోడు. చాలామంది గృహాల మీద పెట్టుకుంటారు, జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ హోమ్ అని. మా ఇంటికి దేవుడే అధిపతి, బోర్డు బాగానే ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం దాని పరిస్థితులు ఉండవు. యెహోవా మా కాపరి అని బోర్డు పెట్టుకుంటారు బయట,
ఇంట్లో దేవునికి దేవుని వాక్యానికి ప్రార్థనకు చోటు ఉంటుంది. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే భయంకరమైన అల్లర్లు, గందరగోళ పరిస్థితులు, దెబ్బలాట్లు, చిన్న సైజు బాబెల్ గోపురాల్లాగా ఉంటాయి. బాబెల్ మనందరికీ తెలుసు కదా, ఆది కాండలో మనం చదివితే ప్రజలందరూ తమను తాము హెచ్చించుకొని ఆకాశమునందే అంత ఎత్తైన గోపురం కట్టారంటే దాని పేరు బాబెల్. బాబెల్ అనగా తారుమారు. అక్కడ భాషలు అర్థం కావట్లేదు, ఒకరి మాట ఒకరికి అర్థం కావట్లేదు, చెదిరిపోయారు. చాలామంది గృహాలు ఎలా ఉంటాయంటే చిన్న సైజు బాబెల్ గోపురాలు, ఒకరి మాట ఒకరికి అర్థం కాదు, తెలుగే మాట్లాడుకుంటారు, ఒకటే లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు, కానీ మనసులో భావాలు మాట వెనకాల ఆంతర్యం అర్థం కాక జీవితాలు చిన్న విచ్ఛిన్నం అయిపోతున్నాయి. పెళ్ళై ఎంతకాలం అయింది ఇంకా నా మాట నీకు అర్థం కావట్లేదు ఏంటి అని అడుగుతాడు భర్త. అంటే ఆ కుటుంబం బాబెల్ గోపురం కాకపోతే ఇంకేమంటారు, నీ ఇంట్లో దేవుడు సన్నిధి లేకపోతే, నీ ఇంట్లో ప్రభువుకి ప్రార్థన చేసే అనుభవం లేకపోతే, నీ ఇంట్లో దేవునికి ఆధిపత్యం లేకపోతే నీ ఇల్లు ఎలా దీవించబడుతుంది? దేవుని నీ ఇంటికి నీ జీవితానికి అధిపతిగా చేసుకున్నావా? యేసుక్రీస్తుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలని పేతురు భక్తుడు మొదటి పత్రిక 3:15 చెప్పాడు. అని హృదయంలో నీ కుటుంబంలో ప్రభుకి చోటు ఉందా? సామెతలు 3:6 మనం చదివితే నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలు చేస్తాడు. ఇంకా ఎంతకాలం నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఇంటి పైన బోర్డు పెట్టుకొని ఇంట్లో దేవునికి చోటు లేకుండా జీవిస్తున్నావు? ఆయన నీకు తోడు ఉండాలంటే, ఆయన నీతో పాటు రావాలి అంటే ఆయనను అధిపతిగా చేసుకో, ప్రభువుగా చేసుకో, అప్పుడు దేవుడు అన్ని విషయాలు నీకు తోడై ఉంటాడు. చివరికి ఆలోచన చేస్తే వీళ్ళు శత్రువుపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక చక్కని మాట అంటాడు, మా దగ్గర లేవీయులు ఉన్నారు, అహరోను వంశస్థులైన లేవీలు ఉన్నారు, వారు లేవీ పనే చేస్తున్నారు, మీ దగ్గర బయట నుంచి వచ్చిన పనివాళ్ళు ఉన్నారు, మా దగ్గర అయితే దేవుని సేవ చేసే దైవజనులు ఉన్నారు, అంతేకాకుండా బోరలు పట్టుకొని ఊదే యాజకులు ఉన్నారు. నిజంగా ఎంత గొప్ప అనుభవం, దైవ సేవకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, బోరలు ఊదే వాళ్ళు ఉన్నారు, ఆర్భాటించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీ ఇంట్లో వీళ్ళందరూ ఉన్నారు, నీ ఇంట్లో బోరలు ఉన్నాయా? బోరలు అంటే ఏదో సౌండ్ చేసుకొని ఇన్స్ట్రుమెంటే అనుకోకండి, బోరలు ప్రార్థనకు సాదృశ్యం, బోరలు సాక్ష్యానికి సాదృశ్యం, బోరలు స్తుతికి సాదృశ్యం. ఈరోజు నీ ఇంట్లో ఈ మూడు ఉంటే, బోర అనుభవాలు ఉంటే, నేను కూడా శత్రువుని జయించగలుగుతావు. నీ ఇంటిలో లేవీలు ఉండాలి. లేవీలు అంటే అహరోను వంశస్థులు మాత్రమే కాదు, ఆయన నామం పేరిట ప్రార్థన చేసే ప్రజలు ఉండాలి. లేవీలు దేవుని మందసాన్ని మోసుకుని వెళ్తున్నప్పుడు, దేవునికి ప్రజల పక్షంగా మొరపెడుతున్నప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇస్తుండేవాడు. నీ ఇంట్లో లేవీలు ఉన్నారా? అసలు నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తులు ఉన్నారా, లేదా నువ్వే ఆ ప్రార్థన చేసే లేవీడికి ఎందుకు ఉండకూడదు? అబియా అంటున్నాడు, మా దేశంలో మా దగ్గర లేవీలు ఉన్నారు, వారు లేవీ యాజక సేవ చేస్తున్నారు, యాజకులు ఉన్నారు, బోరలు ఊదేవాళ్ళు ఉన్నారు, కాబట్టి మేము విజయాన్ని సాధిస్తామన్నారు. చివరికి విజయాన్ని సాధించారు. యరోబాము ఎంతో ప్రయత్నం చేశాడు అబియాని తన సైన్యాన్ని ఓడించాలి, అదిమి పట్టాలని, కానీ వాక్యంలో రాయబడి ఉంది యరోబాము మరి ఎన్నటికీ పైకి లేవలేకపోయాడు, దేవుని చేత మొత్తబడి చనిపోయాడు. నీ జీవితంలో శత్రువు నిన్ను తరుముతున్నప్పుడు కంగారు పడిపోకు. దేవుడు నిన్ను నడిపిస్తున్న విధానం నడవగలిగితే, దేవుడు నిన్ను ఏ విధంగా నడవమని కోరుతున్నాడో ఆ విధంగా నువ్వు ఉండగలిగితే ప్రభు నీకు విజయాన్ని ఇస్తాడు, అన్ని విషయాలు నీకు తోడై ఉండి నడిపిస్తాడు. అబి ఆ తర్వాత కాలంలో చనిపోయాడు. చనిపోయి సమాధి చేయబడి తన పితల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అతని కుమారుడు రాజ్యంలోనికి వచ్చాడు. ఈరోజు అబియా గురించి మనం నేర్చుకున్నాం. అబియా అనగా యెహోవా నా తండ్రి అని అర్థం. బైబిల్ గ్రంథంలో అబియా అని పేరు కలిగిన వాళ్ళు 9 మంది ఉన్నారు. ఆ 9 మంది వివిధ ప్రాంతాలకు వివిధ వివరణలకి మనకి గుర్తుగా ఉన్నారు. మనం చూస్తే ఇతని తల్లి పేరు మికాయా, ఇతని తండ్రి పేరు రెహబాము. ఇతడు యరోబాముతో యుద్ధం చేసేటప్పుడు తనకున్న సైన్యం కొద్దిగే, కానీ దేవుని సహాయంతో 800,000 సైన్యం ఉన్న యరోబాము మీద యుద్ధానికి వెళ్ళి 500,000 మందిని చంపేశారు. దేవుని సహాయం గొప్పది. శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు, ఒక సమస్య ఎదురుగా ఉన్నప్పుడు దేవుడు చేసిన నిబంధన అనగా ఆయన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు, అది దానికి ధైర్యాన్ని ఇచ్చింది. కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయించాడు, నువ్వు కూడా ప్రభుని ఆశ్రయించు. ఆ తర్వాత దేవుణ్ణి అధిపతిగా చేసుకుని దేవుణ్ణి తోడుగా కలిగి ఉన్నాడు. మనం కూడా దేవునికి చోటిద్దాం, దేవుణ్ణి ఆశ్రయిద్దాం, ఆయనను మన జీవితంలో అధిపతిగా నియమించుకుందాం. అబియా ఓ మాదిరికరమైన జీవితాన్ని, ఓ మంచి పాఠాన్ని మన ముందు పెట్టాడు. కొన్ని విషయాల్లో తప్పిపోయినప్పటికీ కూడా అబియా ఆధ్యాత్మికంగా తను తాను
సరిచేసుకుని ప్రభు వైపు తిరిగాడు. కాబట్టే దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. నీవు కూడా ప్రభు వైపు తిరగలిగితే, దేవునికి లోబడి ఆయన ఆధిపత్యానికి ఆయన అధికారానికి లోబడితే ప్రభు నిన్ను కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. అబియా జీవితం గురించి మరింతగా ఆలోచించండి. రాజుల మొదటి గ్రంథం 15:1-8 దినవృత్తాంతములు 2:13 ఈ అబియా గురించి రాయబడి ఉంది. మరింతగా మీరు ఆలోచించండి. ఇంకా అనేక విషయాలు మీరు దేవుని ఆత్మ సహాయంతో నేర్చుకుంటారు. ప్రభు చిత్తమైతే వచ్చేవారం అబియా తర్వాతి యూదారాజు గురించి మనం ధ్యానం చేద్దాం. అబియాలో ఉన్న ఆధ్యాత్మిక మంచి లక్షణాలు మనం కూడా అలవర్చుకొని దేవుని వల్ల విజయాన్ని పొందుకుందాం. ప్రభు అలాంటి కృప మనకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుని ప్రార్థన చేద్దాం. ఈ వీడియోని చూస్తున్న మీరు అనేక మందికి షేర్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో ఇంకా అనేక విషయాలను మీ ముందుకు తీసుకోవాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నాను. మా కొరకు ప్రార్థించండి. ఈ యూట్యూబ్ ఛానల్ పరిచయం కొరకు ప్రార్థించండి. దేవునికి మహిమకరంగా అనేక మంది వాక్యం వినేటట్లుగా ఈ ఛానల్ ఉన్నట్లుగా మీరు కూడా ప్రార్థించండి. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.